ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ఉదయం ఆరు గంటలకే సెక్రటేరియట్ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి తెలుగు మీడియాకు నో ఎంట్రీ ప్రస్తుతం మనం పెట్టుకుంటే తమ్మణి కూడా అదే తెలుగు మీడియాకు నో ఎంట్రీ పూర్తిగా కేవలం జాతీయ మీడియా డెబ్బై మందిని రెండు బస్సుల్లో తీసుకొచ్చారు అంగరంగ వైభవంగా వాళ్లకు స్పెషల్ ఫ్లైట్లు ఫైవ్ స్టార్ హోటల్లో విందులు వినోదాలు చేసి రాజభోగాలు చేసినటువంటి తెలంగాణ సర్కార్ తెలుగు మీడియాను మాత్రం బయటే ఉంచినటువంటి దృశ్యాలను ప్రస్తుతం తెలుగు మీడియా ఉన్నటువంటి స్క్రీన్ మనం చూడవచ్చు ఎందుకంటే సెక్రటరేట్ ఒక వైపు సెక్రటరేట్ బయట నడి రోడ్డు పైన నడి ఎండలో కనీసం టెంట్ కూడా లేని పరిస్థితిలో తెలుగు మీడియాను ఉంచినటువంటి కేసీఆర్ సర్కార్ను చూడవచ్చు ఎందుకంటే పూర్తిగా వీళ్ళంతా తెలుగు మీడియా అంటే సెక్రటరీ ప్రారంభోత్సవ కవరేజింగ్ చేస్తున్నటువంటి కెమెరామెన్లు కావచ్చు అదేవిధంగా రిపోర్టర్లు కావచ్చు నడి ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం కానీ నేషనల్ మీడియా నుంచి డెబ్బై మందిని మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ వీళ్ళందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్స్లో తీసుకొచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో విందులు వినోదాలు రాజభోగాలు కల్పించడం కేసీఆర్ సర్కార్ తెలుగు మీడియాను మాత్రం విస్మరించింది కేవలం కొన్ని ఛానల్స్ మాత్రమే కొన్ని ఛానల్స్ ప్రజలకు మాత్రమే ఈరోజు అలౌ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం మంత్రి మల్లారెడ్డి చూడవచ్చు మంత్రి మల్లారెడ్డి వెళ్తున్నటువంటి దృశ్యాలను మొత్తానికైతే మాత్రం పదహారు వందల కోట్లతో నిర్మించినటువంటి తెల తెలంగాణ సెక్రటరేట్ లోకి మీడియాకు మాత్రం ఎంట్రీ లేదని చెప్పవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆంక్షలు ఎక్కడ పెట్టలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగు మీడియాకు లోపలనే ఎంట్రీ ఉంది ప్రతి బ్లాక్ కు తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్ళేవారు కానీ ప్రస్తుతం ఇక్కడ అంటే ఈరోజు కేవలం ఈ రోజు వరకు మాత్రమే పరిమితం కాలేదు తెలుగు మీడియాకు ఏర్పాటు చేసింది సెక్రటరేట్ బయట బయట ఒక రూమ్ ని ఏర్పాటు చేశారు కనీసం వాష్ రూమ్స్ కూడా లేకుండా తెలుగు మీడియాకు ఏర్పాటు చేసిన వైనాన్ని రోజు పదహారు వందల కోట్లతో గొప్పగా నిర్మించామని రాజసౌధం నిర్మించామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ తెలుగు మీడియా ఈ రోజు పూర్తిగా నో ఎంట్రీ అంటే ఒక రకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తెలంగాణ సెక్రటరేట్ పరిసరాల్లో ఉంచిందని చెప్పుకోవచ్చు నేషనల్ మీడియా ప్రతినిధులు వెళ్ళినటువంటి సమయంలో కనీసం వాళ్ళను చెక్కింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా దాఖల లేవు తెలంగాణ టూరిజం ప్రత్యేక బస్సులో రెండు బస్సుల్లో వాళ్ళను డెబ్బై మందిని తీసుకొచ్చింది ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచింది స్పెషల్ ఫ్లైట్స్ వేసినటువంటి సందర్భాలు చూసాం పార్టీ ప్రతినిధులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు పాసులు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ కేవలం తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఐదు ఛానల్స్ అదేవిధంగా రెండు మూడు పత్రికలకు మాత్రమే స్పెషల్ ఆహ్వానాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం సో మరి ఇంతటిది ఇంతటి దుస్థితికి కారణం ఎవరు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో లోపల అంటే మీడియా పాయింట్ అనేది లోపల ఉండేది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీడియా పాయింట్లో మాట్లాడిన సందర్భాలు చూసాం కానీ ఈరోజు గొప్పగా చెప్తున్నారు రాజసౌదం చూడచ్చు వైట్ హౌస్ అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ ఉండేటువంటి వైట్ హౌస్ తల్లిదండ్రులేలా పదహారు వందల కోట్లతో నిర్మించారు నాలుగు వందల కోట్లను స్టార్ట్ అయినటువంటి ఈ తెలంగాణ సెక్రటరేట్ చివరికి పదహారు వందల కోట్లకు చేరుకుంది కానీ తెలుగు మీడియాకు మాత్రం ఎంట్రీ లేదు కానీ ఇక ఇక రాబోయే రోజుల్లో సందర్శకులకు మాత్రం ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఇప్పటికే ఎంప్లాయీస్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే స్పేస్ తక్కువగా ఉంది కనీసం రెండు బీరువాలు కనుక పెడితే ఖచ్చితంగా వాళ్ళు కంజెస్టెడ్ ప్లేస్గా వాళ్ళు ఇప్పటికే ఎంప్లాయీస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం మొత్తంగా చూసుకుంటే కేవలం మంత్రులు మంత్రులు అదేవిధంగా వాళ్ళు అలౌ చేస్తేనే తెలుగు మీడియా లోనికి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఈరోజు యాడ్స్ యాడ్స్ కనుక చూసుకుంటే నేషనల్ మీడియా యాడ్స్ కనుక చూసుకుంటే ప్రతి పేపర్లో దాదాపు ఫుల్ పేజీ యాడ్స్ రెండు మూడు పేజీలు కూడా తెలంగాణ సర్కారు కోట్ల రూపాయలు వెచ్చించింది కానీ తెలుగు మీడియాకి ఎక్కడా కూడా యాడ్స్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు సో మొత్తంగా పదహారు వందల కోట్లతో నిర్మించినటువంటిది తెలంగాణ రాజసౌధం వైట్ హౌస్ వైట్ హౌస్ కొద్దిసేపటి అంటే ఉదయం రాజయాగంతో అంటే యా యాగంతో ప్రారంభమైనటువంటి వైట్ హౌస్ ను మధ్యాహ్నం రెండున్నర గంటలకు మంత్రులు అదేవిధంగా అదేవిధంగా వాళ్ళ ఛాంబర్ ఉండబోతున్నారు సో మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు మీడియాపై మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి బయట బయట కనీసం వాష్రూములు లేకుండా మీడియా పాయింట్ను ఈ మీడియా పాయింట్ను ఏర్పాటు చేశారు సో మరి ఇటువంటి పరిస్థితికి చెప్తే మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళకు ఎంట్రీ ఉండదు అని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక భవిష్యత్తులో సందర్శకులకు కూడా అంటే ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కనుక చూసుకుంటే సందర్శకులకు మధ్యాహ్నం నా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సందర్శకులకు టైం ఉండేది అది లుంబినీ పార్క్ ఆపోజిట్లో ఉన్నటువంటి గేట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరేట్లో ఉన్నటువంటి వెసులుబాటు కానీ ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఆ వెసులుబాటు ఉంటుందా ఉండదా ఎందుకంటే మీడియానే బయటికి గెట్టేసి గెంటేసినటువంటి కేసీఆర్ సర్కార్ మరి ఖచ్చితంగా సందర్శకులకు కూడా ఛాన్స్ ఉంటుందో ఉండదో వేచి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు సెక్రటరేట్ ముందు తెలంగాణ సెక్రటరేట్ ముందు ఒకవైపు ఎదురుగా సెక్రటేట్ సెక్రటరేట్ ఎదురుగా అమరవీరుల స్థూపం మరొక వైపు హుసేన్ సాగర్ అదే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ అదేవిధంగా వైట్ హౌస్ తెలంగాణ వైట్ హౌస్ అని చెప్పుకోవచ్చు సెక్రటేట్ అనడం కంటే తెలంగాణ వైట్ హౌస్ అని చెప్పుకోవచ్చు పదహారు వందల కోట్లతో రాజసౌధం ఉట్టిపడేలా నిర్మించారు పైన చూడవచ్చు సింబల్స్ అంటే సింబల్స్ తో పాటు ఆ ఐదు టుమ్స్ ఏర్పాటు చేశారు మొత్తం ఆరు అంతస్తులు ఆరు అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఆరు అంతస్తులో కూడా చివరి అంతస్తు ఆరో అంతస్తు ముఖ్యమంత్రి కార్యాలయంగా చెప్పుకోవచ్చు ఫైవ్ స్టార్ హోటల్ను తలదన్నేలా అంటే డైనింగ్ హాల్ కావచ్చు అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ జరిగేటువంటి ప్రాంతం కావచ్చు ఫైవ్ అంటే ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండేటువంటి విధంగా నిర్మించారు సో మొత్తంగా చూసుకుంటే పదహారు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రాజసౌధాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు ఇప్పటికే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ రీసెంట్గానే అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించారు అదేవిధంగా సెక్రటరేట్ను ఈరోజు ప్రారంభిస్తున్నారు అమరవీరుల స్థూపం మాత్రం ఇంకా ప్రారంభించాల్సి ఉంది అమరవీరుల స్థూపం దానికి సంబంధించి రావాల్సి రావాల్సింది సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు జరిగినటువంటి తెలంగాణ సెక్రటరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు మీడియాకు నో ఎంట్రీ ఇది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు సెలెక్టెడ్ మీడియా అది కూడా నేషనల్ మీడియా డెబ్బై మంది ప్రజలు అయితే తెలుగు మీడియా నుంచి కేవలం సెలెక్టెడ్ మీడియా మూడు నాలుగు ఛానళ్ళు రెండు మూడు పత్రికలు మాత్రం స్పెషల్గా ఆహ్వానించినటువంటి సందర్భాలు మాత్రం ప్రస్తుతం సెక్రటరియట్ ముందు చూస్తున్నటువంటి పరిస్థితి